ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ రాశారు. నేను జైల్లో కాదు, ఆంధ్ర ప్రజల గుండెల్లో ఉన్నాను. మరి నేను ఎక్కడున్నా కానీ నా క్రమశిక్షణ గల కార్యకర్తలు, మరి పార్టీని 70 లక్షల మంది కార్యకర్తలు ఈ పార్టీని అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు. మరి నేను ఎక్కడున్నా కానీ ఆ పార్టీని క్రమశిక్షణతో తీసుకురావాలని నేను త్వరలోనే వస్తాను. మరి న్యాయం న్యాయస్థానాల్లో న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ న్యాయం మట్టికి ఎప్పటికీ గెలుస్తుంది. ధైర్యంగా ఉండాలి, ప్రజలంతా కూడా ధైర్యంగా ఉండాలి, కార్యకర్తలు కూడా ప్రజలకి ధైర్యం చెప్పి మనోభావాలు దెబ్బతినకుండా క్రమశిక్షణతో మెలగాలి. మరి శాంతియుత పోరాటాలు చేసి మరి ప్రజలను చైతన్యం చేసి రాబోయే రోజుల్లో మన పార్టీని మరి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత కార్యకర్తలందరికీ కూడా ఆయన చెప్పండి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, నేరం చేశారు, స్కామ్ చేశారు అంటున్నారు. దాదాపుగా 46 రోజుల నుంచి వాళ్ళ జైల్లో పెట్టారు. మరి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయనతో పాటు మరి కేసులో పెట్టిన వారందరూ కూడా ఆఫీసర్స్ కానీ ఎవరన్నా ఇతరులు కానీ మరి 30 రోజుల లోపలనే అందరికీ బెయిల్స్ వచ్చి ఇది కక్ష సాధింపు చర్యగా కక్షపూరితంగా నీచంగా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ వరకు ఆ పెద్ద మనిషిని 43 సంవత్సరాల పెద్ద ఆయన్ని వాళ్ళ వరకు కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షగట్టి అక్కడ మోడీ కానివ్వండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, పక్కన కేసీఆర్ కానివ్వండి, వీళ్ళంతా కుట్రపూరిత రాజకీయాలతో పద్మవ్యూహంలా పొంది మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఏ నేరం చేయకపోయినా కానీ ఒక కేసులో ఎక్కించడం జరిగింది. మరి నేరం సాక్ష్యాలు ఉన్నాయంటారు, మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయంటారు. ఇంతవరకు కూడా 45-46 రోజుల నుంచి కూడా ఒక సాక్ష్యం కూడా బయటికి రాలేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి మంచి స్కిల్ డెవలప్మెంట్లో ఆయన చేసిన నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఆయన గురించి మరి శిక్షణ పొందిన విద్యార్థులు కానీ మరి ఎంతోమంది డెవలప్ అయ్యి మరి లక్షల రూపాయలు ఇవాళ ఆదాయాన్ని సంపాదించుకుంటున్నారు. మరి ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసిన ఆయన్ని తీసుకొచ్చి మభ్య పెట్టి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర అంటారు, ఏ సాక్ష్యం కూడా బయటపెట్టలా. ఇంతవరకు ఒక రూపాయి కూడా కొండం తోపి ఎలికన కూడా వీళ్ళు పట్టలేకపోయి మరి కేంద్రం అధికారంలో ఉన్న కేంద్ర బీజేపీ పార్టీతో మరి జత కట్టి ఎట్లాగైనా సరే చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో ఉంచాలి, కొన్నాళ్ళైనా మరి బెయిల్ పైన ఆయన రావాలి, మరి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన అంటున్నారు. బెయిల్ కాదు మాకు కావాల్సింది, మరి కేసునే ట్రాక్ చేయాలని చెప్పి ఈ కేసులో మాకు సంబంధం లేదు, మేము ఇందులో ఏమాత్రం కూడా అవినీతి చేయలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. బెయిల్ రావాలంటే ఎప్పుడో వచ్చేది, బెయిల్ మాకు అవసరం లేదు, మాకు ఈ కేసుతో సంబంధం లేదు, ట్రాక్ చేయాలని చెప్పే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి న్యాయం ఆలస్యం అయితే అయింది కానీ ఆలస్యం అవ్వడానికి అవ్వద్దు, కానీ ఎప్పటికైనా కానీ న్యాయమే గెలవాలని చెప్పి దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు వారు ధైర్యంగా ఉన్నారు. రాబో రోజుల్లో మరి ఇవాళ ఇక్కడ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కానీ పక్క రాష్ట్రంలో మరి బీఆర్ఎస్ కానీ కేంద్రంలో బీజేపీ కానీ పుట్టగొద్దులు ఉండవు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఖ్యాతి మరి మన రాష్ట్రంలోనే కాదు, పక్క రాష్ట్రం హైదరాబాద్లోనే కాదు, మరి భారతదేశంలో ప్రపంచ దేశాల్లో కూడా ఆయన గురించి లబ్ధి పొందిన వారు ప్రజానీకం ఎంతో ఉంది. ఒక సంపద సృష్టించిన ఒక భారతదేశానికి ఆంధ్రదేశానికే కాదు భారతదేశానికి కూడా ఒక సంపద సృష్టించిన ఒక మేధావిని, ఒక మంచి మేధస్సు ఉన్న నాయకుడిని ఇంతమట్టికి బంధించారు. వారు పెట్టారు కానీ సింహాన్ని భూమిలో పెట్టారు, సింహం వచ్చి బయటకు వచ్చి జీవులు విదిలిస్తుంది, ఆ జీవులు విదిలిస్తే ఆ దుమ్ముకి ఈ 3 పార్టీలు కూడా లేచిపోతాయి. ఇవాళ కొరితో తలగొక్కున్నట్టే ఇవాళ మోడీ కానీ మరి కేసీఆర్ కానీ మరి ఇవాళ మరి అతి నేరస్తుడైన మరి ఎంతోమంది ఎన్నో అవినీతికి పాల్పడి 16 నెలలు జైల్లో ఉండి మరి 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్న
ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఒక మేధావిని మరి బంధించి జైల్లో పెట్టాడు. ఇది ఎంతో కాలం పట్టదో, వీళ్ళు ఏమీ రుజువులు చేయలేరు, ఏ కేసు కూడా ఆగేది కాదు. ఈ ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజల గుండెల్లో ఉన్నారు. తెలుగు వారు ఎక్కడ నివసిస్తున్నా కానీ ఏ దేశంలో ఉన్నా కానీ మరి తెలుగు వారు కూడా మరి అంతా చూస్తున్నారు. మరి వాళ్ళు అకుండిత దీక్షతో రేపు అందరూ వచ్చి స్వదేశానికి వచ్చి ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి దృఢ సంకల్పంతో ఇవాళ మరి దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. తెలుగు వారు చూస్తున్నారు, కడుపు రగులుకుపోతుంది తెలుగు వారికి. ఇటువంటి మా జీవితాలు ఎన్నో జీవితాలు ఇచ్చిన, మా అందరికీ జీవితాలకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ లక్ష 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాము. మరి ఇట్లాంటి అభివృద్ధి చేసిన నాయకుడిని ఇలా చేశారని చెప్పి ప్రజలు ఉన్నారు, లక్ష తీర్చుకుంటారు, జాగ్రత్తగా ఉంటారు. టీడీపీ జనసేన గురించి దాదాపుగా ఈ రాష్ట్రంలో 160 సీట్లు దాకా వస్తాయి, తప్పకుండా డిపార్ట్మెంట్లు కూడా ఈ వైఎస్ఆర్సీపీకి రావు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.